Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అలాగే మాజీ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిని గుంటూరు జనరల్ హాస్పిటల్ నుంచి విజయవాడ సబ్ జైలుకి ఏసీబీ వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది. మనకందరికీ తెలుసు. మరి జైలుకి తీసుకెళ్ళినటువంటి ధర్మల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక ప్రచారం మొదలుపెట్టారు. అదేంటంటే అచ్చెన్నాయుడిని జైలుకి తరలించడంలో చాలా అమానవీయంగా తరలించారు అని చంద్రబాబు గారు అంటున్నారు. కనీస నిబంధనలు పాటించలేదని మరొక నాయకుడు అంటున్నాడు. బీసీ నాయకులను తొక్కేస్తున్నారని చెప్పి మరొక నాయకుడు మాట్లాడుతున్నారు. మరికొంతమంది అయితే ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగతమైనటువంటి దోషణలు కూడా చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి నేను ఈ సందర్భంగా వీళ్ళందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. అచ్చెన్నాయుడు అరెస్ట్ అయింది ఎప్పుడు? జూన్ 12వ తేదీ. మరి ఈరోజు చూస్తే జూలై 2, అంటే ఇంచుమించుగా సుమారుగా 18 రోజులైంది. ఆల్మోస్ట్ నియరింగ్ 3 వీక్స్ ఆఫ్ టైం. ఈ 3 వారాల్లో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఏ స్థాయి నాయకుడైనా సరే అచ్చెన్నాయుడు స్కామ్ చేయలేదని ఎందుకు మాట్లాడడం లేదు? అచ్చెన్నాయుడు తప్పు చేయలేదని మీరెందుకు గొంతెండిపోయే విధంగా అరవడం లేదు? ఎంతసేపు మీరేం మాట్లాడుతున్నారు? ఓ 100 మంది పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు, గోడ దూకెళ్ళి అరెస్ట్ చేశారు, గౌరవం ఇవ్వకుండా కారెక్కించి తీసుకెళ్ళిపోయారు, కూర్చోబెట్టి తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా అంతే. హాస్పిటల్ని జైలుకి తీసుకెళ్లే విధానంలో అంబులెన్స్లో తీసుకెళ్లారు, బాగులేకపోయినా తీసుకెళ్లారు. ఇవే మాటలు మాట్లాడుతున్నారు తప్ప స్కామ్ చేయలేదు అచ్చెన్నాయుడు, ఈ స్కామ్కి అచ్చెన్నాయుడికి సంబంధం లేదు అని మీరు ఎందుకు ఎవరు మాట్లాడడం లేదని సందర్భంగా నిలదీస్తా ఉన్నాను. కొన్ని రామ్మోహన్ నాయుడు అయినా సరే మాట్లాడమనండి. నాకు అనిపిస్తుంటుంది రామ్మోహన్ నాయుడు గారు మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారైనా మా బాబాయ్ అన్యాయాల్ని అక్రమాలని కంట్రోల్ చేయగలిగారు, జైలు గదిలోకి తీసుకెళ్ళగలిగారు అన్నటువంటి ఒక ఆనందం మనసులో ఆయనకు ఉంటుంది. ఎందుచేతంటే ఆయనకు తెలుసు అచ్చెన్నాయుడు గారి అక్రమాలు ఏ రకంగా దోపిడీ చేస్తారన్నటువంటిది. మరి రామ్మోహన్ నాయుడు గారికి తెలియనిదేమి కాదు.